రేప్ చేసిన వాడిని ఒక్కో కంట్రీలో ఒక్కో రకంగా శిక్షిస్తారు. ఇరాన్లో అయితే పబ్లిక్లోనే ఉరి తీస్తారు. నార్త్ కొరియాలో రేప్ చేసిన అమ్మాయి ముందే రేపిస్ట్ని గన్తో షూట్ చేసి చంపేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో 4 డేస్లో చంపేస్తారు. సౌదీ అరేబియాలో మాత్రం రేప్ చేసిన వాడిని పబ్లిక్లోనే తల నరికేస్తారు. కానీ మన ఇండియాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో నాకన్నా మీకే బాగా తెలుసు. 2004లో కస్తూర్బా నగర్ మహిళలు ఒక రేపిస్ట్ని కోర్టు ముందే చంపేశారు. ఎందుకు చంపేశారో ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు. అక్కు యాదవ్ ఈ పేరు 13 సంవత్సరాలు నాగపూర్లోని కస్తూర్బా నగర్ అనే నగరాన్ని గడగడ వణికించింది. కస్తూర్బా నగర్లో వీడిని చూడగానే ఆడవాళ్ళు బయటికి వచ్చేవారే కాదు, మగవాళ్ళు కూడా భయంతో పరుగులెత్తేవారు. కస్తూర్బా నగర్లో 80% మంది తక్కువ అలాగే మధ్య దిగువతి కులాల వారే. కానీ అక్కు యాదవ్ మాత్రం చాలా పెద్ద కులంలో పుట్టాడు. వీడికి చిన్న కులాల వారంటే చాలా లోకువ. వాళ్ళను ఏం చేసినా ఎవరు అడగరు. వాళ్ళకి ధైర్యం కూడా అంతగా ఉండదు. వాళ్ళలో చదువుకున్న వారు కూడా చాలా తక్కువగా ఉంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని 13 సంవత్సరాలు చాలా క్రూరంగా ఇబ్బంది పెట్టాడు. రౌడీయిజం, కొట్టి మరీ డబ్బులు తీసుకోవడం, నచ్చిన ఆడవాళ్ళను రేప్ చేయడం, ఇలాంటి పనులే చేసేవాడు. కానీ ఇతనిని పోలీసులు కూడా ఏం చేసేవారే కాదు, ఎందుకంటే ఇతనిది అగ్రకులం. అలాగే పోలీసులను కూడా డబ్బుతోనే మేనేజ్ చేసేవాడు. అక్కు యాదవ్ 1991లో మొదటిసారి ఇంటర్ చదువుతున్న అమ్మాయిని తన ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్ రేప్ చేసి జైలుకు వెళ్ళి కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చి రౌడీయిజం మొదలుపెట్టాడు. తనకు ఎవరైనా నచ్చితే ఎక్కడ పడితే అక్కడ తన కోరికను తీర్చుకుంటాడు. ఎవరైనా ఎదిరిస్తే చంపేసేవాడు. వీడికి డబ్బులు కావాలంటే ఆ ఏరియాలో ఏదైనా చేస్తాడు. డబ్బులు కట్టకుండానే అక్కడ షాప్స్లో వస్తువులను తీసుకువెళ్తాడు. ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలను బలవంతంగా తీసుకువెళ్తాడు. వీడు టార్చర్ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేసేవారు. మళ్ళీ బయటకు బెయిల్ మీద వచ్చేవాడు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను బయటకు వచ్చాక చాలా టార్చర్ చేసేవాడు. ఇలా వీడు 17 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వీడు 40 మంది ఆడవాళ్ళను రేప్ చేశాడు. అలాగే 10 సంవత్సరాల చిన్న పిల్లని కూడా రేప్ చేసి వాళ్ళ ఇంటి ముందర పడేసి ఇలా వీడు చాలా దారుణాలే చేశాడు. కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఎదురిస్తే చంపేస్తాడు. పోలీసులకు చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకా చేసేది ఏం లేక వాడికి భయపడుతూ వాడి చెప్పినట్టే చేసేవారు. అయితే కొంతకాలం తర్వాత 2004లో ఉషానారాయణ అనే మహిళ ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక రూమ్లో అద్దెకు ఉంటుంది. ఆమెను చూసిన అక్కు యాదవ్ ఆమెను అనుభవించాలని ఒకరోజు సాయంత్రం ఆమె రూమ్కి వెళ్తాడు. అక్కడ ఒక లాయర్ ఉంటాడు. అతను ఎవరో కాదు, ఉషానారాయణకి చాలా దగ్గర బంధువు అవుతాడు. అతడు ఒక పెద్ద లాయర్. తన ముందే ఆమెతో అక్కు యాదవ్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు. తనతో ఆ లాయర్కి కోపం వచ్చి అక్కు యాదవ్ని గెంటుకుంటూ రోడ్డు మీదకి తీసుకువస్తాడు. అందరూ చూస్తున్నారని అక్కు యాదవ్ తనతో, నేను రేపటి కల్లా నిన్ను రేప్ చేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ లాయర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కు యాదవ్ గురించి జరిగిందంతా చెప్తాడు. అలాగే ఆ నగరంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గురించి కూడా ఆయనకి చెప్తాడు. వెంటనే ఆ కమిషనర్ పోలీసులకు కాల్ చేసి అక్కు యాదవ్ని తమ కస్టడీలో తీసుకుంటారు. ఉషానారాయణ్ని చూసి అక్కడ ఉన్న కొంతమంది కూడా ఫిర్యాదు చేశారు. దాంతో దగ్గర దగ్గరగా 3 నెలలు జైల్లోనే ఉన్నాడు. అది 13 ఆగస్టు 2004. అక్కు యాదవ్ను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అతనికి బెయిల్ వస్తుందని నాగపూర్ మొత్తం అనుకుంటుంది. దాంతో కస్తూర్బా నగర్ మహిళలు కొన్ని ఆయుధాలను అంటే కత్తులను చేతిలో కారంపొడిని తీసుకుని కోర్టుకు వచ్చారు. అయితే పోలీసులు అక్కు యాదవ్ని తీసుకువస్తున్నారు. అక్కు యాదవ్ అక్కడ ఉన్న జనాన్ని చూసి రెచ్చిపోయాడు. అందులో ఒకరిని చూసి, నేను బయటకు రాగానే నిన్నే ఫస్ట్ రేప్ చేస్తా అని అన్నాడు. ఆ లాయర్కి అలాగే ఉషానారాయణ్కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అక్కడి ఉన్న మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీడు బయటికి వస్తే మనల్ని బతకనివ్వడు, ఏది ఏమైనా వీడిని చంపేయాలని బలంగా అనుకున్నారు. వాళ్ళు తెచ్చిన కారాన్ని వాడి కళ్ళల్లో కొట్టారు. కత్తులతో వాడిని పొరిచారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ మహిళల ఆగ్రహాన్ని ఆపలేకపోయారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కువ సిబ్బంది వచ్చేసరికి అక్కు యాదవ్ చనిపోయి ఉన్నాడు. అసలు అక్కడున్న పోలీసులు కూడా అక్కు యాదవ్ని గుర్తుపట్టలేనంతగా కసితీరా పొడిచి పొడిచి చంపారు అక్కడున్న మహిళలు. అక్కు యాదవ్ని చంపినందుకు మగవాళ్ళను ఆడవాళ్ళను కలిపి 19 మందిని నిందితులుగా పోలీసులు కేసులు పెట్టారు. కరెక్ట్గా 4 సంవత్సరాల తర్వాత వాళ్లకు విముక్తి లభించింది. కస్తూర్బా నగర్లో అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక రౌడీ పుట్టాలంటే వణుకు వచ్చేలా ఆ మహిళలు చేశారు.